నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. ఏటా జరుపుకునే జాతర, చిన్న పెద్ద అంతా సంబరాల్లో నిమగ్నమయ్యారు. బండిశూల రథాన్ని 7 కాన్ల ఎద్దులు లాగుతున్నాయి. రథం రామరాజుపల్లి గ్రామం నుండి కదిలి కాశీపల్లి వద్దకు చేరింది. ఇంతలోనే పెద్ద శబ్దం, అంతటా హాహాకారాలు. హఠాత్తుగా అంధకారం అలుముకుంది. గ్రామమంతా చీకటిమయం. ఏం జరిగిందో వెంటనే తెలియలేదు. పేరుకుని చూసేసరికి అంతటా విషాదం. బండిశూల రథం 132 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో ప్రమాదం జరిగింది. రథానికి విద్యుద్ఘాతమై బండిపై కూర్చున్న వారికి, రథాన్ని లాగిస్తున్న వారికి ఎడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దవడుగూరు మండలం రామరాజుపల్లి గ్రామంలో ఏటా జరుపుకునే బండిశూల తిరునాళ్లలో భాగంగా శుక్రవారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది. బండిశూల రథాన్ని రామరాజుపల్లి గ్రామం నుంచి పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం సమీపాన ఉన్న సుంకులమ్మ ఆలయానికి 7 కాన్ల ఎడ్లతో రథాన్ని లాగిస్తూ తీసుకువెళ్తూ ఉండగా రథం పైభాగం 132 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో మంటలు ఏర్పడి రథం ప్రమాదానికి గురైంది. విద్యుద్ఘాతానికి మంటలు లేచాయి. ప్రమాదంలో 3 ఎద్దులు మృత్యువాత పడ్డాయి. క్షతగాత్రుల్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ సెంధిల్ కుమార్, తాడిపత్రి డిఎస్పీ నాగరాజు, అనంతపురం ఆర్డీఓ హుసేన్ సాహెబ్, పామిడి సిఐ అశోక్ రెడ్డి హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా ఆమడబాకుల వద్ద ఇంజిన్లో పొగలు రావడంతో వోల్వో బస్ నిలిచిపోయింది. ఇంజిన్లో పొగలను గుర్తించిన బస్ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై పొగలను ఆచివేయడంతో ప్రమాదం తప్పింది. బస్సు నిలిచిపోవడంతో శుక్రవారం రాత్రి నుండి ప్రయాణికులు రోడ్డుపైనే ఉన్నారు. ప్రైవేట్ బస్ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేడి పొగలు వచ్చేసి విపరీత అంత ఏసులో కూడా ఏ వేడి పొగలు వచ్చేసి మేము అది భయపడి ఆపిన తర్వాత వచ్చి చూస్తే ఇక్కడ ఇంజన్లో మంటలు వచ్చినాయి. మేమే ప్రత్యక్షంగా అందరం మంచికి ఒక బాట తీసుకొచ్చి పోయడం జరిగింది. ఉమర్ ట్రావెల్స్ అండి. ఉమర్ ట్రావెల్స్ నుంచి వీళ్ళు రెండు తీసుకున్నారంట. ఉమర్ ట్రావెల్స్ వాళ్ళు బరకట్న వేధింపుల కేసులో నిందితుడుగా ఉన్న వరంగల్ ఎంపీ రాజయ్య దంపతులకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు వారికి ముందస్తు బెయిల్ ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో మొదటి నిందితుడుగా ఉన్న కొడుకు అనిల్ కుమార్ కు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించింది. రెండవ నిందితుడిగా ఉన్న రాజయ్య, మూడవ నిందితులుగా ఉన్న ఆయన భార్య మాధవిలకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం రాజయ్య దంపతులు మహిళా పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధనలక్ష్మి ఎదుట లొంగిపోయారు. అధికారులకు బెయిల్ పత్రాలు సమర్పించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజయ్య కుమారుడు అనిల్ను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా బెయిల్ను రద్దు చేయించి కేసులో ఉన్న నిందితులందరినీ అరెస్టు చేయాలని రాజయ్య కోడలు సారిక డిమాండ్ చేసింది. తనను అత్త మామలు భర్త అనిల్ వేధిస్తున్నారని, ఆమె ఫిర్యాదు మేరకు రాజయ్యతో పాటు కుటుంబ సభ్యులపై బేగంపేట మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజయ్య కుటుంబం ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు మళ్లీ జరగనున్నాయా అంటే అవునని అంటున్నా ఈ పరిస్థితులు. ఉమ్మడి రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అది కూడా సాదాసీదా ఎన్నికలు కాదు, లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు. అయితే ఏ పోలింగ్ కేంద్రాల్లో సదరు ఎన్నికలు నిర్వహించాలనేది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు. అసలు విషయం ఏమిటంటే, తెలంగాణ సీమాంధ్ర జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 12న
రీపోలింగ్ నిర్వహించాలి అన్నది కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన. ఎందుకంటే చాలా చోట్లలో ఈవీఎంలు మొరాయించాయి, ఫ్యాక్టరీ మోడ్ అంటే పనిచేయని స్థితిలోకి వెళ్ళిపోయాయి. పోలింగ్ సమయంలో అప్పటికప్పుడు ఇలాంటి వాటిని రీసెట్ చేసి మళ్ళీ ఓటింగ్ నిర్వహించారు. అయితే ఇలాంటి మోడల్లో ఉన్న ఈవీఎంల నుంచి కరెక్ట్ రిజల్ట్స్ రాకపోతే పార్టీల నుంచి భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ చేస్తేనే మంచిదనే భావనలో ఉంది. దీంతో రాష్ట్ర అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఇరు ప్రాంతాల్లో ఎన్నికల తంతు ముగిసి 10 రోజులైన తర్వాత మళ్ళీ రీపోలింగ్ అంటే ప్రజలు పార్టీలు ఒప్పుకుంటాయా అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అవసరమన్న వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికల రూపంలో తెప్పించుకొని వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించారు. దీనిపై శనివారం సాయంత్రానికల్లా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రీపోలింగ్ జరపాలని భావిస్తే దాదాపు 300కు పైగా పోలింగ్ బూతులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో 200, సీమాంధ్రలో 100కు పైగానే ఉంటాయని సమాచారం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.